హలో మేడం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు ఎప్పుడు పోలీస్ స్టేషన్ కి రమ్మనింది నిన్ను? ఒక 2 డేస్ అయినాక మేడం, 17వ తారీఖు అన్నారు. రాయటం ఏమో 18 రాశారు కానీ 17వ తారీఖు ఒక రోజు ముందే డేట్ మిస్టేక్ వేశారు. నీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయిగా? ఎవిడెన్స్ అంటే కాళ్ళు లిస్ట్ ఉంది మేడం. కాల్ చేసిన అంటే ఎన్నిసార్లు అంటే వాళ్ళు సాల్వ్ చేసింది, వాళ్ళు తెల్లవారుజామున ఒక 5 నుంచి 6 సార్లు చేసింది. అయితే అవతల క్యాండిడేట్ సీసీ కెమెరాలో ఆ టైం రికార్డ్ అయింది మేడం. టైం రికార్డ్ అయింది. వాడు కూడా ముసుగేసుకుని వెళ్ళిపోయిన ఇది కూడా పెన్ డ్రైవ్ లో ఎక్కించుంచు. అయితే ఏముందంటే ఆయన ఈ టైం వచ్చిన టైంకి ఆయన దుప్పటి పట్టుకొని వెళ్తున్న సన్నివేశం అనేది రికార్డ్ అయింది. నేను అడిగిన నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే లేదు నా పర్సనల్ పని మీద వెళ్తున్నా అన్నాడు. అంటే ఫోన్ వచ్చిన తర్వాత వెళ్తా అన్నాడు. సరే, అదంతా పెన్ డ్రైవ్ లో రికార్డ్ చేసినావు కదా? అవును మేడం. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? పోలీసు వాడు పిలుస్తున్నాడా కౌన్సిలింగ్ కి డేట్ ఇచ్చి? అవును మేడం. అయితే ఫస్ట్ మొన్న ఏమైందంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు అయినాక ఏమైందంటే మళ్ళీ వీళ్ళు స్టేషన్ కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏమన్నా అంటే ఈ విషయాలు ఏం చెప్పకుండా నేను ఫోన్ చేస్తే అనుమానించి నన్ను ఇబ్బంది పెడతాడు, హరాస్మెంట్ గురి చేస్తా ఉన్నాడు. తెల్లారుజాము 4 గంటలకు వెళ్ళిపోయినా 3 గంటలకు వెళ్ళిపోయినా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ మాట్లాడుకున్నా వాడింటికి పిలిపించినా మనం ఏం అడగకూడదు, ఏమన్నా అడిగితే హరాస్మెంట్ అయిపోద్ది. సో కట్టని కేసు. ఆ కేసు చూసేది ఒక మొగోడు అనుకో పోలీసుడు, వాడి పిల్లం పెట్టి వెళ్ళిపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరుగా ఎవరు? మన ఇంట్లో పెంచుకున్న కుక్క అయినా బయట కుక్కలతో కలిస్తే ఊరుకోం కదా, లేనిపోని రోగాలు వస్తాయి, ఏదైనా ఇబ్బంది అయింది. పెంపుడు కుక్కని పెంపుడు కుక్కలాగే చూసుకుంటారు బజార్ కొత్త, అలాగే తాళి కట్టిన పిల్లని ఇంట్లోనే పెట్టుకుంటారు బజార్ లో వదలరు. ఒకసారి బజార్ కి వెళ్ళి ఆ కుక్కలతో ఈ కుక్కలతో కరిపించుకుంది అనుకో, ఇంకా దాన్ని అక్కడే వదిలేస్తారు. ఎందుకంటే ఆ కుక్కల ద్వారా వచ్చిన పిచ్చి రోగాలు మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనకంటిచ్చింది. అవును మేడం. అందుకే దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారంటారు. అవును మేడం. అయితే ఇప్పుడు నా పిల్లలు కూడా నా దగ్గర ఇప్పుడు దాదాపు 50 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు మేడం. ఒక అబ్బాయికి 3 ఇయర్స్, ఒక అబ్బాయి 5 ఇయర్స్. పిల్లల మీద కాదు కదా, ఎంత ఎంత కన్న తల్లికైనా కూడా ఒక మనసు అనేది ఉంటది. సరే ఎన్ని దెబ్బలు కొట్టినా నా పిల్లగాని చూసుకోవాలంటది. కనీసం 50-55 రోజుల నుంచి ఒక్కసారి గాని పిల్లల గురించి ఫోన్ గానీ వచ్చి మాట్లాడలేదు. నా పిల్లల్ని ఇద్దరు కూడా అమ్మకి మంచిగా వెళ్తూ బాగుండదు. నేను చూసుకుంటున్నా మేడం షాపు గురించి, 50 రోజుల నుంచి బంద్ చేసుకొని నా పిల్లల్ని నేను చూసుకున్నా, స్కూల్ పంపిస్తున్నా. ఒక పిల్లవాడేమో అమ్మ దగ్గర ఉంటాడు. దానికి అసలు ఇంత ధ్యాస గాని పిల్లల మీద గానీ ఏం లేదు. ఎవరన్నా గైడెన్స్ ఇస్తే మాత్రం వాళ్ళు ఏమో అనేది ఏంటంటే గైడెన్స్ ఇస్తే మాత్రం నా పిల్లలు నాకు కావాలి, లేకపోతే ఏమైనా ఆస్తిలో వాట వస్తే ఏమైనా వస్తే గానీ వాళ్ళ అమ్మ మాట్లాడే మాట ఏంటంటే ఆ బిచ్చి ముండ కొడుకుతో నీకేం మరి అదే తీసుకోబోతుంది తీసుకోబోతుంది. ఎంతమంది బతకట్లేరు. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, 6 కిలోమీటర్ దూరం మేడం. దామనగర్ అంటే ఇది ములుగు జిల్లా మేడం. ఏటూరు నాగారం. మునుగురు జిల్లా. ఏటూరు నాగారం ములుగు జిల్లా. ఇప్పుడు విషయం ఏంటంటే కామాతురానాం నభయం నలజ్జ అని కామంతో ఉండేవాడికి సిగ్గు ఎగ్గు ఉండదు. కుటుంబాలు, భర్త, బిడ్డ, రక్త సంబంధం ఇవన్నీ ఏమి ఉండవు. దానికి ఎంతసేపు మళ్ళీ వాడితోనే కాంటాక్ట్, వీడు కాకపోతే ఇంకొకడు, ఒక దారి తప్పాక మళ్ళీ సరైన దారిలోకి రావడం ఎక్కడో అరుదు. 100లో 10 మంది వస్తారు, 90 మంది అదే దారిలో వెళ్ళిపోతారు. సో అట్లా ఇప్పుడు దానికి పిల్లోడు బాధ్యత, తిన్నాడా తినలేదా, వాళ్ళు సరిగ్గా చూస్తున్నారా లేదా, పిల్లలు ఏదన్నా వేడి నీళ్లు పట్టుకున్నా, గ్యాస్ లో అంటుకున్నా, ఎక్కడన్నా రోడ్లు దాటేటప్పుడు ఇబ్బంది అయినా తల్లి ఎంత సంరక్షణగా చూసుకునే పరిస్థితి ఇప్పుడు ఈ కాలంలో ఈ టైంలో అందులో నా వయసులో ఆ పిల్లలకి. అది అబ్బాయికి ఆపరేషన్ అయినా తెల్లారు మేడం, పగలైంది ఆపరేషన్. తెల్లారు నెక్స్ట్ డే వెళ్ళిపోయింది. ధ్యాస లేదు, పిల్లగాని మీద ఏం లేదు, పిల్లగాని అట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయింది.